इधर की फेसबुक द्वारा परिचय आ तर्वात माटलु कलिसि प्रेमिंचुकुन्नारु न्यूड कॉल्स मात्लाडुकुन्नारु తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు ప్రియుడు. కానీ అప్పటికే ఆమెకు పెళ్ళైపోయింది. కుదరదని ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన ఆమె మరో ఫేస్బుక్ ఫ్రెండ్ ద్వారా ఈ ప్రియుడిని హత్య చేయించేసింది. యువదంతో హైదరాబాద్ మీర్పేటలో జరిగింది. బాగంబర్పేటకు చెందిన యశ్మ కుమార్ ఫోటోగ్రాఫర్. అతనికి 2018లో మీర్పేట ప్రశాంతి హిల్స్కు చెందిన శ్వేతారెడ్డి అనే మహిళ ఫేస్బుక్లో పరిచయమైంది. రోజూ చాటింగ్ చేసుకుంటున్న వీరిద్దరి మధ్య చనువు పెరగడంతో యశ్మ కుమార్ శ్వేతను నగ్నంగా వీడియో కాల్ చేయాలని అడిగాడు. అతని కోరిక మేరకు శ్వేత వీడియో కాల్ చేసింది. ఆ వీడియో కాల్ను రికార్డ్ చేసిన యశ్మ కుమార్ తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే వీడియోను నెట్టింట్లో పెడతానని బెదిరిస్తూ వచ్చాడు. ఫేస్బుక్ పరిచయం వివాహేతర సంబంధం కాస్త మర్డర్కు దారితీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశం మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ కాలనీ. ఇక్కడ శ్వేతారెడ్డి అత్యంత దారుణంగా పక్కా ప్లాన్తో తన ప్రియుడిని హత్యకు గావించింది. దానికి సహాయం చేసినటువంటి మరో ఇద్దరు వ్యక్తుల్ని శ్వేతారెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే ఆ మర్డర్ ఏ విధంగా జరిగింది, అసలు ఎవరెవరిని చంపారనేది మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. నెల రోజులుగా వేధింపులు ఎక్కువ అవడంతో శ్వేతారెడ్డి ఫేస్బుక్ లో పరిచయమైన కొంగల అశోక్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించింది. యశ్మ కుమార్ ను హతమార్చాలని కోరింది. కృష్ణా జిల్లా తిరువూరు మండలానికి చెందిన అశోక్ మే 4న హైదరాబాద్ కు వచ్చి కార్తీక్ అనే మరో వ్యక్తితో కలిసి యశ్మ కుమార్ ను దారుణంగా కొట్టి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన యశ్మ కుమార్ మే 6న మృతి చెందాడు. అయితే మొదట యాక్సిడెంట్ గా భావించిన పోలీసులు సీసీ ఫుటేజ్ చూసేసరికి షాక్ అయ్యారు. మీర్పేటలోని ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటున్నటువంటి శ్వేతారెడ్డి తన ప్రియుడు యశ్వంత్ కుమార్ని ఇక్కడికి పిలిపించింది. అయితే వీరిద్దరికీ గతంలో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ ఫేస్బుక్ పరిచయం కాస్త సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఆ సంబంధంలో వారు సన్నిహితంగా గడిపినటువంటి న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ అన్నీ కూడా యశ్వంత్ కుమార్ ఆయన సెల్ఫోన్లో ఉన్నాయి. అయితే యశ్వంత్ కుమార్ ఈ బాగంబర్పేట చెందినటువంటి వ్యక్తి, అతను ఫోటోగ్రాఫర్గా కూడా ఉంటాడు. అతనికి ఫేస్బుక్లో శ్వేతారెడ్డి పరిచయమైంది. ఆమెకు అంతకుముందే వివాహమైనప్పటికీ కూడా యశ్వంత్ కుమార్తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అయితే అనంతరం యశ్వంత్ కుమార్ తన సెల్ఫోన్లో ఉన్నటువంటి శ్వేతారెడ్డి ఫొటోస్ని వీడియోస్ని కూడా బహిర్గతం చేస్తానంటూ కూడా ఆమెను బెదిరించసాగాడనేది మాత్రం శ్వేతారెడ్డి చెప్తుంది. సో ఆ వీడియోలను బయటపెట్టి తనను పెళ్లి చేసుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాడు. సో ఈ ఒత్తిడి ఎక్కువయ్యేసరికి కూడా శ్వేతారెడ్డి తనకు మరో ఫేస్బుక్లో మరో ఫ్రెండ్ అయినటువంటి అశోక్ని అలాగే కార్తిక్ని పిలిపించింది. మర్డర్ ప్లాన్ చేసింది. అంటే ముందుగా తనను ఎవరైతే యశ్వంత్ కుమార్ సెల్ఫోన్ను తీసుకుని అందులో ఉన్నటువంటి ఫొటోస్ని వీడియోస్ని డిలీట్ చేపించే ప్రయత్నం అయితే చేసింది. ఆ నేపథ్యంలోనే పక్కా ప్లాన్తో అశోక్ కుమార్ కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అతన్ని హైదరాబాద్కు 4వ తేదీన తీసుకొచ్చింది. మనం చూస్తున్నటువంటి ఆ ప్రదేశంలోనే అశోక్ ఆ యశ్వంత్ కుమార్ని బైక్ మీద ఉన్నా కూడా దాడి చేసి ఆ సెల్ఫోన్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ దాడిలో యశ్వంత్ కుమార్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయితే ఈ ఘటన ఈ ఉదంతం మొత్తం ఏ విధంగా వెలుగులోకి వచ్చిందనేది మాత్రం మనం ఇక్కడ సీసీ కెమెరాలు బయట పెడుతున్నాయి. మొదట ఇది ఒక యాక్సిడెంట్ అనుకున్నారు. రోడ్డు మీద యశ్వంత్ కుమార్ ఏదైనా వాహనం ఢీకొట్టి చనిపోయిందని అనుకున్నారు. కానీ మన వెనకాల ఉన్నటువంటి ఏదైతే చికెన్ సెంటర్ ఉందో ఆ చికెన్ షాప్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ మొత్తం మర్డర్ వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారం యశ్మ కుమార్ ని మీర్పేటలోని తన తల్లి నివాసానికి పిలిపించుకున్న శ్వేతారెడ్డి ముందు రోజే నిందితులు అశోక్ కి సమాచారం చేరవేసింది. యశ్మ కుమార్ తన దగ్గరికి వస్తాడని, ఎలాగైనా ఆ వీడియోలు ఉన్న సెల్ఫోన్ లాక్కోవాలని చెప్పింది. దీంతో హైదరాబాద్ వచ్చిన అశోక్ కుమార్ ఏకంగా యశ్మ కుమార్ ను హత్య చేశాడు. ఈ భాగోతం అంతా సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజీల సాయంతో కేసు మిస్టరీని ఛేదించారు. నిందితులైన శ్వేతారెడ్డి, అశోక్, కార్తీక్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫేస్బుక్లో శ్వేతారెడ్డికి పరిచయమైనటువంటి యశ్వంత్ కుమార్ ఆ తర్వాత ఆమెతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాడు. అయితే ఆ వీడియోలను బయట పెడతాను, నన్ను పెళ్లి చేసుకోవాలంటూ కూడా యశ్వంత్ కుమార్ శ్వేతారెడ్డిని బెదిరించాడు. అయితే శ్వేతారెడ్డి తన అమ్మ తల్లి నివాసమైనటువంటి ఎదురుగానే తన తల్లి నివాసం ఉంటుంది. తను ఇక్కడికి వచ్చింది మీర్పేటకి, తనని పక్క ప్లాన్తో అర్ధరాత్రి ఇక్కడికి పిలిపించింది. అయితే ఆ ముందే ఎవరైతే హత్య చేసినటువంటి అశోక్కి, కార్తీక్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది, అతని ఫోటోలను కూడా షేర్ చేసింది. సో ప్లాన్లో భాగంగా ఎవరైతే మనం నిల్చున్నటువంటి ప్రాంతం ఇక్కడే హత్య జరిగింది. ఇక్కడికి యశ్వంత్ కుమార్ వచ్చి బైక్ మీద ఆగాడు. అశోక్ కుమార్ ఆ రాత్రి కృష్ణా జిల్లా తిరువూరు నుంచి వచ్చాడు. అశోక్ అక్కడ ఒక జూనియర్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా చేసేవాడు. ఆ తర్వాత శ్వేతారెడ్డికి పరిచయం అయ్యాడు. సో ఈ హత్యలో
అంటే ఆ శ్వేతారెడ్డికి సంబంధించినటువంటి ఫోటోస్ని వీడియోస్ని అతను యశ్వంత్ కుమార్ సెల్ఫోన్ నుంచి తీసుకునే భాగంలో అతను ఇక్కడికి వచ్చి మొదటగా అడ్రస్ అడిగినట్టు చేశాడు. అడ్రస్ అడిగినట్టు చేసి తన తల మీద సుదితతో కొట్టాడు. కొట్టి ఆ తర్వాత సెల్ఫోన్ను తీసుకునే ప్రయత్నం చేశాడు, కానీ సెల్ఫోన్ దొరకలేదు. ఆ తర్వాత దాన్ని ఒక రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించాడు. కానీ ఇక్కడైతే మనం చూస్తున్నామో ఒక చికెన్ సెంటర్ ఉంది. ఈ చికెన్ షాప్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరా మొత్తం ఈ క్రైమ్ను కూడా పట్టించిందని చెప్పాలి.